ఎన్టీఆర్ రామారావు గారు, అంజలి గారు, రేలంగి గారు వచ్చారు. నేను జస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్, నాకు తెలీదు. 1000 మంది అలాగే అంటున్నారు. ఎవరో ఒకరు ఈ లయన్ కింగ్లో వస్తుంది కదా ఆ కోతి, ఆ లైన్ చూపిస్తారు కదా, అలాగే ఎత్తి చూపించి ఎన్టీఆర్ గారిని చూశాను నేను. కచ్చా, ఒక సిల్క్ షర్టు, కూలింగ్ గ్లాస్, అది ఫస్ట్ వచ్చి ఆయన చూసిందాను. దాని తర్వాత 1966 శ్రీకృష్ణ పాండవీయం పిక్చర్ చూశాను. చూసి ఆ దుర్యోధన క్యారెక్టర్ ఆ ఎన్టీఆర్ గారు చేసింది చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. నేను అదే మైండ్లో ఆ డైలాగు, అదే ఆ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళతో తెలుగు నేర్చుకున్నానంటే ఆ డైలాగ్స్తో తెలుగు నేర్చుకున్నాను నేను. ఆ కురుక్షేత్ర రావణుడు క్యారెక్టర్ అదే నేను వచ్చి మాట్లాడి ఎందుకు చూపించి మాట్లాడేది. దాని తర్వాత 18th ఇయర్లో నేను బస్ కండక్టర్ అయ్యాను. బస్ కండక్టర్ అయిన తర్వాత అది యానివర్సరీ డేలో వచ్చి ఒక డ్రామా చేస్తారు. ఆ డ్రామాలో కురుక్షేత్ర డ్రామా వేస్తారు, దాంట్లో నేను దుర్యోధన క్యారెక్టర్ చేస్తాను, ఎన్టీఆర్ గారిని అలాగే ఇమిటేట్ చేస్తాను. అప్పుడంతా మా డ్రామా చేసేవాళ్ళు అలాగే నిలబడి ఊరికే డైలాగ్స్ చెప్పేది, పాటలు పాడేది అంతేగాని ఏం యాక్షన్ ఉండవు. నేను ఆ గద పెట్టుకొని ఎన్టీఆర్ ఏం చేశారో అలాగే ఆ డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు ఒకే చప్పట్లు. అప్పుడు వచ్చి మన ఫ్రెండ్స్ అంతా వచ్చి, రే నువ్వు యాక్టర్ అవురా, నువ్వు యాక్టర్ అవుతే త్యాగరాజు, ముక్కామల, రాజనాథలాగా పెద్ద విలన్ అవుతావు అని చెప్పి నాకు ఆ యాక్టర్గా వచ్చి యాక్టర్ అవ్వచ్చు. అందుకే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను కురుక్షేత్ర. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో నేను వచ్చి టైగర్ పిక్చర్ యాక్ట్ చేశాను. ఆ టైగర్ 77 యాక్ట్ చేసేటప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? ఆ టైగర్ పిక్చర్లో ఆయన అన్న తమ్ముడు అప్పుడు మాట్లాడు. అప్పుడు వచ్చి నాకు వచ్చి కొంచెం నర్వస్ బ్రేక్ను ఎక్కువ డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర లేకుండా. దాని తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఆ యూత్ దాంట్లో, ఆ నర్వస్ బ్రేక్డౌన్ ఉంది థింగ్ అయిపోయి ఎవరు చూస్తే కోపం, ఎవరన్నా అందరినీ కొట్టేస్తారు అంత కోపం. అప్పుడు చూసి అప్పుడు వచ్చి స్టేజ్లో ఒక 3-4 పిక్చర్స్ ఉండింది. అదే కానీ వేరే ప్రొడ్యూసర్స్ బుక్ చేసిన వాళ్ళంతా అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారు, వద్దు ఆయన ఇదేంది వద్దు అని చెప్పి బుకింగ్ క్యాన్సిల్ చేశారు. టైగర్ వచ్చి నాకు వచ్చి బుక్ చేసుంటారు, నేను ఇది అలాగే అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇలాగ సార్ షూటింగ్ ఉంది అని చెప్పారు, నాకు ఆశ్చర్యం. అప్పుడు రమేష్ గారు అని డైరెక్టర్ మన రామారావు గారు వచ్చి ఇస్తే వాళ్ళు చెప్పారు, ఎలాగ సార్ అంటే అందరూ వద్దు అని చెప్పారు, రామారావు గారు చెప్పారు, ఏంటి ఆయన కోపం వస్తుందంటే మీరు ప్రేమగా చూసుకోండి, వాత్సల్యంగా చూసుకోండి, మేము వచ్చి ఆయన పిక్చర్ని తీసేస్తే ఆయన ఫ్యూచర్ ఏమవుతుంది, రజనీకాంతే ఉండాలి ఆ పిక్చర్లో అని ఆ పిక్చర్లో నన్ను వచ్చి యాక్ట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ నన్ను బుక్ చేశారు. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక యాక్షన్ సీన్ వస్తుంది, ఒక ట్రాలీ వేశారు. ట్రాలీ వేసి ఎన్టీఆర్ గారు ఇక్కడ మీరు ఎక్కడ, ట్రాలీ కెమెరా ఫాలో అవుతుంది, ఒక 2 ఫైటర్స్ని కొట్టుకుంటూ వెళ్ళాలి, కరెంట్ స్పీడ్గా వెళ్ళాలి, ఆ స్పీడ్ వెళ్ళకపోతే కెమెరాలో ఓవర్ అయిపోతుంది. సో రామారావు గారు చెప్పారు, ఎన్టీఆర్ రామారావు గారు, బ్రదర్ నేను చాలా స్పీడ్గా వస్తే వెళ్తాను, నా స్పీడ్కి మీరు రావాలా అని చెప్పి. నేను మనసులో అనుకున్నాను రజనీకాంత్ అంటే స్పీడు, స్పీడ్ అంటే రజనీకాంత్, మీరు వచ్చి నాకు చెప్తున్నారు కదా అని. ఓకే సార్ అని చెప్పాను. షార్ట్ అయిన తర్వాత కెమెరామెన్ కట్ అని చెప్పారు. నేను వెనకాలే ఉన్నాను, ఎన్టీఆర్ గారు ముందు ఓడిపోయారు. బ్రదర్ కొద్దిగా నేను స్లో చేయనా అని చెప్పాను. లేదన్నా నేను చేసేస్తానని చెప్పి అంత ఆ ఎనర్జీ. అప్పుడంతా ఆ పిక్చర్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, త్యాగరాజు గారు వాళ్ళంతా ఆర్టిస్టు. అవుట్డోర్ షూటింగ్ అంటే ఒక 9 o'clock 9:30 అలాగే వస్తారంతే. ఎన్టీఆర్ గారు వచ్చారంటే 7:45 విత్ మేకప్తో నిలబడి అలకే అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టు స్టార్ అనేది కాదు, ఆ వ్యక్తిత్వానికి ఇచ్చే మర్యాద ఏంటి. ఆ ఎన్టీఆర్ గారు సినిమాలు మాత్రం కాదు, సినిమా బయట కూడా అలాగే బతికారు. ఆ ప్రిన్సిపల్, ఒక్కొక్క ఆ క్రమబద్ధన అదేం చెప్పేది. అలాంటి ఒక ఎన్టీఆర్ గారు వచ్చి సేమ్ థింగ్, నేను రాజమండ్రిలో 77 షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ అంత ట్రాఫిక్, 6:30 ఫస్ట్ షో మ్యాట్ని తీసింగ్ అయ్యి ఫస్ట్ షో స్టార్ట్, 1000 మంది
ఏంట్రా ఇదంటే దానవీర శూర కన్న పిక్చర్ రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ బంపర్ హిట్. నేను అక్కడే వచ్చి చూసి ఆ పిక్చర్ నేను వచ్చి ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. దాని తర్వాత వీసీడీ అంతా వచ్చిన తర్వాత అది చూసి ఎలాగైనా దానవీర శూర కన్న నేను యాక్ట్ చేయాలి, ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు, డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఆ ఫుల్ డైలాగ్ అదే డైలాగ్ దుర్యోధన అలాగే రాయండి అని చెప్పి ఫుల్గా రాసి నేను బై హార్ట్ చేసి చూడి వెళ్తామని చెప్పారు, లే సార్ స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పి పీతాంబరం గారిని పిలిచాం. పీతాంబరం చెప్పారు, బాబు తప్పు కాదుకోకూడదు, పీతాంబరం గారు ఎంజీఆర్కి ఆయన మేకప్ మ్యాన్, ఎన్టీఆర్ గారికి ఆయన మేకప్ మ్యాన్ అని చెప్పారు. వాళ్ళిద్దరి తర్వాత నన్ను ఎవరికి మేకప్ వేయలేదు, తప్పు కాదుకోద్దండి, నేను వచ్చి బట్టు వేస్తాను అని చెప్పి బట్టు వేసి వెళ్ళిపోయారు. సో దానవీర శూరకర్ణలో ఏమి గెటప్ ఉందో ఎన్టీఆర్ గారి, అదే కిరీటం, అదే బేర్ బాడీ, అదే మీసం, అదంతా నాకు వచ్చి ఫుల్ కెమెరా షూట్ చేస్తారు. ఫొటోస్ అంతా వచ్చింది. వచ్చిన తర్వాత డైరెక్టర్ అంతా బాగుంది బాగుంది చెప్తుంది. నాకు ఏదో ఒకదైంది. నా ఫ్రెండ్ విఠల్ ప్రసాద్ రావు ఉన్నాడు, విఠల్ ప్రసాద్ ఇక్కడ వచ్చిండాడు, ఏదన్నా సేట్గా చెప్పుంటాడు, చెప్పేస్తాడు, ఏ విఠల్ రా ఇక్కడ, ఇది ఎలాగుంది ఫోటో అది చూసి, ఎవరా ఇది కోతిలాగా ఉన్నాడు వచ్చి మాట, ఒరే అది నేనురా అని చెప్పాను. చండాలంగా ఉంది అని చెప్పాను. ఏంటో సన్నగా ఉండేవాడిని, ఆ కిరీటం అది అక్కడ బాడీ ఎలా షూట్ అవుతుంది, వద్దు అని కంప్లీట్గా అది వదిలేస్తాను నేను, అది వద్దు అని. సో దాని తర్వాత 82 బొబ్బిలి పులి ఏవిఎంలో షూటింగ్, శ్రీదేవి ఎన్టీఆర్ గారు, దాసీ గారు డైరెక్షన్ను, నేను పక్కనే యాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు, ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ అది వచ్చి నేను ఆ షూటింగ్ వెళ్ళాను. కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ ఇంత సైలెంట్గా ఉంటుంది. రాజకీయంలో మాత్రం ఆయన కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగ్ సైలెంట్గా ఉంది. 10-15 మినిట్స్ కూర్చున్నాను, మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసీ గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది, రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగేదానికి ఇచ్చారా అని అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఆ ఖైదీ ఇది ఉంటుంది భాషలో నిలబడి 2 pages డైలాగ్, నేను నిజం చెప్తున్నాను, 2 pages డైలాగ్ విత్ ఎమోషన్స్. ఓకే అన్నయ్య దాసరి గారు, అన్నయ్య ఒక రిహర్సల్ చేస్తాబా, నో టేక్ అని ఒకే టేక్లో ఫినిష్ చేశారన్నది. ఆ భావతో ఆ డైలాగ్ డెలివరీ అదంతా మై గాడ్. ఆ పిక్చర్ ఫస్ట్ ప్రింటు, ఆ ప్రింట్కి ఎంత పొలపాటు అయింది ప్రసాద్ స్టూడియోలు అంటే, ఆ పిక్చర్ ప్రసాద్ స్టూడియోలో మేము చూసాం ఫస్ట్ బొబ్బిలి పులి అంతే. దాని తర్వాత హిస్టరీ, నేను వచ్చి నా లైఫ్లో నాది నాకే తెలియకుండా నేను జంప్ చేశాను అంటే రెండుసారి 83లో రామారావు గారు విత్ మెజారిటీ గెలిచారు అని చెప్పాడు, నాకు తెలియకుండా నేను జంప్ చేశాను. సెకండ్ హిమాలయాస్ వెళ్ళి ఆ గంగానది చూసినప్పుడు నేను వచ్చి ఆ జంప్ చేశాను. ఆ 83 నభూతో న భవిష్యతి, ఏ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎలాంటి వాళ్ళని వచ్చింది ఇందిరాగాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా, అప్పుడు కంప్లీట్ హోల్ దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 months అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 lakhs రెమ్యునరేషన్, 10 lakhs అంటే 42 years బిఫోర్ ఎన్ని కోట్లు, అవన్నీ వదిలేసి రోడ్గా పోయి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం, ఆ జను ప్రతిష్ట ఆత్మగౌరవం, ప్రతిష్ట ఆత్మగౌరవం అంతా ఎందుకు బతకాలి, జనాలు తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు రాజభారం చేయాలరా, ఢిల్లీ చేయాలరా, అంతే ఫినిష్.